హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మాత్ గార్డెనర్ ఇవాళ వీడియో ఏంటనేది మీరు తమలేం చూడంగానే అర్థమైపోయింది కదండీ సో తమలపాకు మొక్క గురించి చెప్పబోతున్నానండి ఆకులు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో అండ్ ఎంత హెల్తీగా ఉందో ప్రతి ఒక్కళ్ళకి కూడాను పూజలకి అండ్ అలానే హెల్త్ పరంగా కూడా ఉట్టి పూజలకనే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది తమలపాకు సో నా ఆలోచన ఏంటంటే అందరి ఇళ్ళల్లో కూడా ఒక తమలపాకు మొక్క ఉంటే చాలా మంచిది మనకి పూజలకు అవసరమైనప్పుడు వెంటనే తీసేసుకోవచ్చు ఫ్రెష్గా అండ్ అలానే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా చాలా వరకు సేవ్ చేస్తుంది మరి అలాంటి తమలపాకు మొక్కని అందరూ నాటుకోవడం ఈజీయే కటింగ్స్ నుంచి కూడా వచ్చేస్తుంది బట్ దీన్ని పెంచుకోవటము చాలామందికి తెలియదు కటింగ్స్ పెట్టిన బతకదు అండాలని ఎక్కువగా ఇలా లావుగా పెద్ద పెద్ద ఆకులుగా రాదు కదా అలా రావాలి అన్న మొక్క హెల్తీగా పెరగాలి అన్న తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంట ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఇవాళ వీడియోలు డిస్కస్ చేద్దాము ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్ వీడియో అండి నాకు తెలిసి ఈ ఫెర్టిలైజర్ మీకు ఇంతకుముందు ఎవ్వరూ కూడా యూట్యూబ్లో చెప్పి ఉండరు సో మీకు చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది స్కిప్స్ చేయకుండా ఎండింగ్ వరకే చూడండి చూసి మీ తమలపాకు మొక్కను కూడా ఇంత పెద్దగా పెంచుకోండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో ఒక్కటే పాదండి ఇది జస్ట్ ఒక్కటే తీగ కానీ అల్లుకుంది ఎంత పెద్దగా పై దాకా అల్లుకుని చూడండి ఒక మంచి సపోర్ట్ ఇచ్చామంటే చాలు ఈజీగా పైకి ఇలా అల్లుకుంటుంది అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది నేలలో బట్ నేను చూపించే ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మనం గ్రో బ్యాగ్స్ కుండీల్లో ఎలా తీసుకున్నా సరే ఇంతే మంచిగా ఉంటుందన్నమాట చెట్టు హెల్దీగా ఉంటుంది బాగా పెరుగుతుంది అనమాట తమలపాకు మొక్క బాగా పెరగాలి అంటే నైట్రోజన్ అనేది సమృద్ధిగా ఉండే ఫెర్టిలైజర్స్ అనేవి మనం ఇవ్వాల్సి ఉంటుందండి ఈ నైట్రోజన్ ఎక్కువగా మనం ఆకుకూరలకి ఇస్తూ ఉంటాం కదా సో ఈ తమలపాకు మొక్క కూడా ఆకుకూరల కేటగిరీకే చెందుతుంది కాబట్టి ఇది ఎక్కువగా ఆకులు మాత్రం పెరిగితే సరిపోతుంది కదా మనకి ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఏమీ కూడా రాక్కర్లేదు చెట్టు బాగా క్రీపర్స్ జాతి కాబట్టి వరకు బాగా వెళ్ళి ఆకులు అనేవి హెల్తీగా బాగా గుబురుగా వస్తే చాలు అలా రావటం కోసం నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఫెర్టిలైజర్స్ అనేవి మనం ఈ మొక్కకు అందించాలి అలా నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఒక మంచి ఫెర్టిలైజర్ని నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటానండి ఇది చాలా లో బడ్జెట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు లో బడ్జెట్ బట్ ఎఫిషియంట్ రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అనమాట దీనికోసం ముందుగా నేనేం చేస్తున్నానంటే స్టవ్ మీద జస్ట్ ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో టూ గ్లాసెస్ మీరు మెజర్ చూస్తున్నారు కదా నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఇది వచ్చేసి ఈ గ్లాస్ ఈ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ అంటే ఒక హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఈ హాఫ్ లీటర్ వాటర్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ టీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేనైతే రెడ్ లేబుల్ తీసుకున్నాను ఇదే రెడ్ లేబుల్ తీసుకోవాలా అని మీరు మళ్ళీ డౌట్ రావచ్చు సో రెడ్ లేబుల్ అనే కాదు మీ దగ్గర ఏ టీ పౌడర్ ఉన్నా సరే ఆ టీ పౌడర్ తీసుకోవచ్చు దీంతో పాటు ఇంకో తీసుకోవాల్సింది ఏంటంటే నైట్రో ఎన్పీకే సొల్యూషన్స్ సమృద్ధిగా దొరికే బనానా పీల్ని యూజ్ చేస్తున్నామండి మనం బనానాలు తిన్నాక ఈ పీల్ని పడేయకుండా చక్కగా నేనేలా స్మాల్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఈ వాటర్లో వేసేసుకొని బాగా బాయిల్ అవ్వాలి ఎంత బాయిల్ అవ్వాలంటే రోలింగ్ బాయిల్ అయ్యి హైలో పెట్టేసుకొని మనం తీసుకున్న ఈ వాటర్ అంటే హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ హాఫ్ క్వాంటిటీ అయిపోవాలి టూ లీటర్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కదా ఇది వన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయ్యేంత వరకు కూడాను మనం బాగా మరిగించుకోవాలండి వాటర్ని అలా మరిగించుకున్నప్పుడు ఈ టీ పౌడర్లో ఉండే మంచి బలమైన పోషకాలు అండ్ అలానే బనానా పిండిలో ఉండే పోషకాలు ఇవన్నీ కూడా వాటర్కి చేరుతాయి ఇంకా మనం అలా తయారు చేసుకున్న ఈ వాటర్ని పూర్తిగా ఒక గిన్నెలో ఇప్పుడు చూడండి ఇది ఒక గ్లాస్ అయిపోయింది సగం అయిపోయింది బాగా మరిగిపోయి ఇలా సగం వచ్చిన తర్వాత దీన్ని చల్లారినిచ్చి పూర్తిగా చల్లారినిచ్చేసి గ్లాసులోకి తీసుకుంటున్నాను నేను చల్లారిన తర్వాత మాత్రమే మొక్కకి ఇవ్వాలండి వేడి వేడిగా అయితే అసలు ఇవ్వకూడదు అండ్ దీన్ని మనం ఎటువంటి ఫెర్మెంట్ చేయాల్సిన అవసరం లేదంటే కుళ్ళ అవసరం కూడా ఏమీ లేదు ఇన్స్టెంట్ ఫెర్టిలైజర్ అనమాట జస్ట్ మనం అలా ప్రిపేర్ చేసేసుకొని జస్ట్ కూల్ అయితే సరిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు పట్టుకున్నది ఎంత చల్లగా ఉందో ఇలా చల్లగా మన వాటర్ అంత చల్లగా అయిపోయాక దీన్ని గ్లాసులో మెజర్ చేసుకొని మనం డైరెక్ట్గా ఇక మొక్కకి మొక్కకిచ్చేసేయచ్చండి నేను ఇప్పుడు దీన్ని ఒక చిన్న మొక్క నాది నేను మీకు ఇందాక చూపించింది వచ్చేసి మా నైబర్స్ది పెద్ద చెట్టు అనమాట సో వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక చిన్న కొమ్మను తీసుకొచ్చుకొని ఒక చిన్న పాట్లో ప్లేస్ చేశానండి మీరు చూస్తున్నారు కదా ఆకులు ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో ఎంత హెల్దీగా ఉందన్నమాట మనం గ్రో బాగా మట్టిలో పెట్టామా నేలలో పెట్టామా అనేది చూడకూడదు మొక్కకి ఇచ్చే ఫెర్టిలైజర్స్ బాగా ఇచ్చామంటే కనుక ఎక్కడ ఉన్నా మొక్క హెల్తీగా బాగా ఏపుగా పెరుగుతుందండి సో ఇప్పుడు నేను ఈ మొక్కకి ఇస్తున్న ఫెర్టిలైజర్ ఇదనమాట దీంట్లో నైట్రోజన్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీ అందరికీ కూడా తెలుసనే నేను ఇంత వివరించట్లేదు దీంట్లో ఏమేమి పోషకాలు ఉంటాయి వీడియో లెంతీ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి లెంతీ అవ్వకుండా షార్ట్ కట్లో దీంట్లో ఉండే పోషకాలు చెప్తూ ఈ ఫెర్టిలైజర్ తీసుకోవాలని చెప్తున్నాను ఇలా వాటర్ అంతా కూడా మనం రెడీ చేసుకున్న ఈ ఫెర్టిలైజర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మొక్కకి చేస్తున్నాం మట్టికి బాగా పట్టేటట్లు ఇలా పట్టిన తర్వాత మనం ఫిల్టర్ చేయగా మిగిలింది ఉంటుంది కదా ఈ చాయ్ పత్రి ఇవంతా కూడా బాట్ బాయిలింగ్ అయినవి చాయ్ పత్రి అండ్ బనానా పిల్ ఇవి కూడా మొత్తం తీసి మట్టిలో పెట్టేస్తున్నానండి మనం ఫెర్టిలైజర్ మనం ఏదైనా ఈ కిచెన్ వేస్ట్ పెట్టుకుంటాం కదా మట్టిలో కొద్దిగా తీసి దాంట్లో పెట్టేసుకొని రెడీ చేసేసుకుంటున్నాం సో కొన్ని రోజులకి అది బాగా కుళ్ళిపోయి ఎరువులాగా దానికి మట్టికి ఈ నైట్రోజన్ గుణాలు దీంట్లో ఇంకేదన్నా ఉన్నా అవి కూడా మొక్కకు పట్టేస్తాయి అనమాట ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా చాలా అంటే చాలా మన తమలపాకు మొక్క హెల్దీగా బాగా పెరుగుతుంది అనమాట ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మరి మీరు కూడా తప్పకుండా ఇచ్చి చూడండి మరి ఇప్పటివరకు మీకు ఫెర్టిలైజర్ అయితే ఏమి ఇవ్వాలి అని చెప్పాను కదా మరి తవలపాకు మొక్కకి కూడా అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న తెగులు వస్తూ ఉంటుందండి ఎక్కువగా పాడైపోయే అంత రాదు కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఆకు వెనక మిల్లీ బాక్స్ లాగా ఇట్లా ఇవద్దు తెల్ల పేను లాగా వచ్చేస్తుంటుంది అనమాట అలాంటప్పుడు వెంటనే మనం ఆకు తుంచేయచ్చు అది ఎట్లా ఒకటి రెండు ఆకులు ఉంటే చిన్న చెట్టు అనుకోండి ఆకుతుంచేసుకుంటే అయిపోతుంది బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంత పెద్ద చెట్టుకు కూడా ఇట్లా అంతా వచ్చేసి ఆకులంతా కట్ అయిపోయి చెట్టు అంతా కూడా పాడైపోయే స్టేజ్లో ఉంది ఇలాంటి సమస్య ముందే రాకుండా తీసుకోవచ్చు అండి ఇప్పుడు నేను చూపించే ఈ సైడ్ వారానికి ఒకరోజు కంపల్సరిగా అప్లై చేసామనుకోండి మన మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి దానికోసం నేను పుల్లటి పెరుగు తీసుకుంటున్నానండి ఈ పుల్లటి పెరుగుని టూ డేస్ మనకి మిగిలిన పెరుగు ఉంటుంది కదా సో ఆ మిగిలిపోయిన పెరుగుని టూ డేస్ వరకు ఇట్లా బయట ఉంచేసి దీన్ని నేను చిక్కటి మజ్జిగలాగా తయారు చేశానమాట అన్నమాట టూ డేస్ బయట ఉంచిన పుల్లటి పెరుగుతోటి చేసిన మజ్జిగండి ఇవి ఇలా మజ్జిగ చేసిన తర్వాత దీన్ని కూడా ఒక వన్ వీక్ పాటు ఫెర్మెంట్ చేయాలండి అంటే బాగా పుల్లని ఇవ్వాలి ఎంత బాగా పులిస్తే మనకి బ్యాక్టీరియా అంత బాగా ఫామ్ అవుతుంది దీంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవ్వటం వల్ల మనకి ఇది మంచి ఫెర్టిలైజర్గా వర్క్ చేస్తుంది ఇలాంటి ఈ పుల్లటి మజ్జిగలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నారండి కాకపోతే నేను ఏంటంటే పుల్లటి మజ్జిగని ఫెర్మెంట్ చేయకముందే బేకింగ్ సోడా యాడ్ చేశాను ఆ క్లిప్ మీకు షూట్ చేయడం మర్చిపోయాను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనకి ఇది పెస్ట్ సైడ్గా వర్క్ చేయాలి అంటే పుల్లటి మజ్జిగ బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని దీన్ని వన్ వీక్ పాటు ఫెర్మెంట్ చేశానండి ఇలా వన్ వీక్ పాటు ఫెర్మెంట్ చేసిన దీంట్లో నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను వన్ ఇస్ టు టూ రేషియోలో అంటే ఒకటికి రెండింతలు వాటర్ అనేది యాడ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇలా యాడ్ చేసి పెట్టుకున్న ఈ పుల్లని మజ్జిగ అండ్ బేకింగ్ సోడా ద్రావణాన్ని నేను న్యాచురల్ పెస్టిసైడ్గా నేను మొక్కకు కందిస్తున్నానండి దీనివల్ల చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది మనం దీన్ని ఒక స్ప్రేయర్లో తీసుకొని ఎందుకంటే మజ్జిగలో మనకి తొలకలు అవి అడ్డొస్తాయి కదా అవి మళ్ళీ మనకి స్ప్రేయర్కి డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను ఫిల్టర్ చేసుకొని ఆ ఫిల్టర్ చేసుకున్న ఈ ద్రావణాన్ని ఈ పెస్టిసైడ్ కమ్ ఫెర్టిలైజర్ టూ ఇన్ వన్గా వర్క్ చేస్తున్న ఈ పెస్టిసైడ్ నేను మొక్కలకి ఇస్తున్నానండి ఆకుల మీద స్ప్రే చేసుకోవచ్చు ఫెస్ట్ పెస్టిసైడ్గా అప్లై చేయాలి అంటే ఆకుల మీద స్ప్రే చేయాలి ఆకులకు ఉండే సమస్యలన్నీ మిల్లి బగ్స్ పేను బంక ఆకుముడత సమస్యలు ఇంకా అన్ని రకాల చీముల సమస్యలు కూడా పోతాయి అనమాట బేకింగ్ సోడా యూజ్ చేయడం వల్ల సో ఇది ఆర్గానిక్ అండ్ న్యాచురల్ పెస్టిసైడ్ చూసారు కదా ఈ యొక్క పుల్లటి మజ్జిగ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఇలా వారానికి ఒకరోజు అన్ని రకాల మొక్కలకి ఇచ్చారనుకోండి మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి ఎటువంటి పెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేకుండా మరి ఇలా స్ప్రే చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను తమలపాకు మొక్కకి చక్కగా స్ప్రే చేశాను ఇలానే అన్ని మొక్కలకు కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు అనమాట చూపించే ఈ ప్రతి టిప్పు కూడా నేను నా మొక్కల మీద ప్రయోగించి సక్సెస్ఫుల్ అయ్యాకే నేను మీ దాకా తీసుకొని వస్తానండి సో కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా వచ్చిందనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఐ హోప్ ఈ వీడియో అన్ననే ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఇస్మాత్ గార్డనర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్